గుడ్ మార్నింగ్, మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు, వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే రైల్వే జోన్కు శ్రీకారం అన్నటువంటి వార్తను హైలైట్ చేసి, డిసెంబర్లో విశాఖలో ప్రధాన కార్యాలయానికి శంకుస్థాపన, ప్రధాని చేతుల మీదుగా వేడుక, ఎన్డీఏ ఎంపీలతో చంద్రబాబు వెల్లడి, ప్రధాని మోడీతో భేటీ, ఏపీ విజన్పై చర్చ, 2047 నాటికి $2.4 trillion స్థాయికి ఏపీ, జాతీయ రహదారులు, అమరావతిలో మౌలిక వసతుల కల్పనపై వినతి, రైల్వే ఐటీ ప్రాజెక్టులపై మంత్రి అశ్విని వైష్ణవ్తో సుదీర్ఘ చర్చ, అమరావతికి ప్రపంచ బ్యాంకు ద్వారా నిధులు సమకూర్చడానికి పోలవరం తొలిదశ పనులు పూర్తి చేయడానికి ఇప్పటికే ఆమోద ముద్ర వేసిన కేంద్ర ప్రభుత్వం, విభజన హామీల్లో ముఖ్యమైన రైల్వే జోన్ ప్రధాన కార్యాలయ నిర్మాణానికి పచ్చజెండా ఊపింది, డిసెంబర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీద విశాఖపట్నంలో దీనికి శంకుస్థాపన జరగబోతుంది, ప్రధాని మోడీ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవులతో భేటీ అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు విషయాన్ని ఎన్డీఏ కూటమి ఎంపీలతో చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇప్పుడు 2026 మార్చి కల్లా నక్సలిజం నిర్మూలన, కేంద్ర హోంమంతి అమిత్ షా ఉద్ఘాటన, మావోయిస్టులే మానవ హక్కులు అతిపెద్ద ఉల్లంఘనలని విమర్శ, గత 10 ఏళ్లలో హింసాత్మక ఘటనలు గణనీయంగా తగ్గాయని వెల్లడి, నక్సల్ ప్రభావిత రాష్ట్రాల సీఎంలు మంత్రులతో సదస్సు, దేశంలో 2026 మార్చి నాటికి నక్సలిజాన్ని సమూలంగా నిర్మూలిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉద్ఘాటించారు. మావోయిస్టులే మానవ హక్కులు అతిపెద్ద ఉల్లంఘనలను విమర్శించారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో సోమవారం నక్సల్ ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హోంమంత్రుల సదస్సును ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. వామపక్ష తీవ్రవాద నిర్మూలనకు మోడీ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. ఆ ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి కోసం భద్రతా సంబంధం ఏం కింద 2004-14 మధ్య 1180 కోట్లు ఖర్చు చేస్తారు, 2014-14 మధ్యన మేము 3008 కోట్లు ఖర్చు వెచ్చించామని ఆయన చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పోలవరానికి 2800 కోట్లు విడుదల చేసిన కేంద్రం, ఎన్డీఏ 3.0 వేగంగా సానుకూల నిర్ణయం, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సోమవారం శుభవార్త వినిపించింది, 2800 కోట్ల నిధులు విడుదల చేసింది, ఏ పొద్దు కింద ఈ మొత్తాన్ని విడుదల చేసిందో స్పష్టమైన సమాచారం రాలేదు, పాత బిల్లులు రీఎంబర్స్మెంట్ కింద 800 కోట్లు అడ్వాన్స్గా పనులు చెల్లించేందుకు 2000 కోట్లు ఇచ్చినట్టుగా ప్రాజెక్టు అధికారులు చెప్తున్నారు. 2014 పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం నిధులు రీఎంబర్స్ చేస్తూ వస్తుంది, అంటే తొలుత రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఖర్చు చేసి పనులు చేస్తే ఆ బిల్లులు పంపించాక కేంద్రం పరిశీలించి దశల వారీగా నిధులు విడుదల చేస్తూ వస్తుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే పేదల ఇళ్ల నిర్మాణంలో అక్రమాలపై విజిలెన్స్, 4 గుత్తేదారు సంస్థలపై విచారణకు ఆదేశం, విశాఖలో ఆప్షన్ 3 గృహ నిర్మాణాలపైన దృష్టి, వైకాపాయంలో విశాఖలో ఆప్షన్ 3 కింద చేపట్టిన ఇళ్ల నిర్మాణాల అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. కార్యసిద్ధి వినాయక కన్స్ట్రక్షన్, జేఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్, గ్రీన్ కాంక్రీట్ ప్రొడక్ట్, వారన్ ఇన్ఫ్రా ఎల్ఎల్పీ చేపట్టిన నిర్మాణాలపై విచారణకు ఆదేశించింది. గత ప్రభుత్వంలో పేదల ఇళ్ల నిర్మాణం పేరుతో ప్రభుత్వ ధనాన్ని విచ్చలవిడిగా దుర్వినియోగం చేసిన ఘటనలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఆప్షన్ 3 కింద చేపట్టే గృహ నిర్మాణాలకు సంబంధించిన కాంట్రాక్టును జగన్ తన అనుగులకు వత్తాసు పలికే వాళ్ళకి కట్టబెట్టారు. రాఫ్తాడు మాజీ ఎమ్మెల్యే వైకాపా నేత తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి బంధువుల కంపెనీ రాక్రీట్ ఇళ్ల నిర్మాణాలు చేపట్టిన అక్రమాలు ఇప్పటికే విజిలెన్స్ విచారణలో బహిర్గతమయ్యాయి. తాజాగా విశాఖలో 8000 ఇళ్లకు పైగా నిర్మిస్తున్న కార్యసిద్ధి వినాయక కన్స్ట్రక్షన్ సంస్థ ప్రతినిధులు ప్రభుత్వం పేదల ఇళ్ల నిర్మాణానికి ఇచ్చిన సిమెంటు, ఇనుము బయట విక్రయించినట్టు వెలుగు చూస్తుంది. దీంతో ఆ జిల్లా పరిధిలో ఆప్షన్ 3 ఇళ్ల నిర్మాణాలపై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మొన్నటిదాకానేమో కాంట్రాక్టర్లే రాలేదు, ఇల్లు కట్టడానికి అంత చిన్న అమౌంట్ అయితే ఎట్ట వస్తారని రాశారు జగన్ అధికారంలో ఉన్నప్పుడు. ఇప్పుడేమో అందులో తినేశారంట. ఆ 2.5 లక్షల రూపాయలకి ఇల్లు కట్టించేవాడు ఉంటే కాళ్ళకి దండం పెట్టి పూజ చేసి ఇవ్వచ్చు ఆ డబ్బులు. 280,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటిది పల్లెటూళ్ళల్లో, పట్టణాల్లో 180,000. ఆ డబ్బులతో ఇల్లు కట్టేవాడు ఎవడు దొరక్క కొట్టుకు చస్తే అదేదో గడతంటే దాన్ని నాశనం చేయడానికి ఈ కాన్సెప్టు. ఏదో ఒకటి మన టైంలో జరగాలి, ఇంకొకరి టైంలో జరగకూడదు. అప్పట్లో రాజీవ్ గురుకాలు పనిచే వాటి దాకా కానీ దాన్ని కవర్ చేసుకొస్తూ పత్రికలు సిగ్గు శర్వ అనేటటువంటి వదిలేసినటువంటి రోజులు. పేదోడికి ఒక గూడు దొరుకుతుంటే దాన్ని నాశనం చేస్తూ వార్తల ద్వారా మరింత అడ్డకోలుగా రాస్తూ చివరికి పేదోడిని రోడ్డునే ఉంచాలి, పేరుకి మాత్రం వాడి కోసం పోరాడుతున్నట్టు నటించాలి. ఇదే ఆంధ్రాకి పట్టిన దరిద్రం. ఇకపోతే హత్య కేసులో నందిగం సురేష్కి రిమాండ్, బెయిల్ పిటిషన్పై విచారణ 9కి వాయిదా. వైకాపా మాజీ ఎంపీ నందిగం సురేష్పై గుంటూరు జిల్లా తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో నమోదైన మరియమ్మ అనే వృద్ధురాలి హత్య కేసులో మంగళగిరి న్యాయస్థానం 14 రోజులు రిమాండ్ విధించింది. పీటీ వారెంట్ మీద తుళ్ళూరు పోలీసులు ఆయన సోమవారం కోర్టులో హాజరుపరిస్తే రిమాండ్ విధించింది. దాంతో ఆయన గుంటూరు జిల్లా జైలుకి తరలించారు. ఈ కేసులో బెయిల్ ఇవ్వాలని గుంటూరు 4 అదనపు కోర్టులో సురేష్ దాఖలు చేసుకున్న పిటిషన్ మీద విచారణ బుధవారానికి వాయిదా పడింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ప్రభుత్వ స్పందన బాగుంది, అందుకే జగన్ రావడం లేదు. పొంగనూరు ఘటనపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి, పొంగనూరులో ప్రాణాలు కోల్పోయిన చిన్నారి అశ్వి అంజుమ్ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం వేగంగా స్పందించిందని, 3 మంత్రులు స్థానికంగా పర్యటించి నిందితులు అరెస్ట్ అయ్యేలా చూశారని, అందుకే తమ అధినేత జగన్మోహన్ రెడ్డి తన పర్యటన రద్దు చేసుకున్నానని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. తిరుపతిలో తన నివాసంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కర్నూలులో జరిగిన ఘటనలోని ప్రభుత్వం ఇలాంటి శ్రద్ధే కనబరిచి ఉంటే బాగుండేదన్నారు. తమ నేత పర్యటిస్తున్నారని తెలిసే ప్రభుత్వం పొంగనూరు ఘటనపై వేగంగా స్పందించిందని తెలిపారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సాక్షి వచ్చేటప్పటికీ ఆకాశమే హద్దుగా ధరాభారం అంటూ
చుక్కలంటి నిత్యావసరాలు సామాన్యుని బెంబేలెత్తిస్తున్న ధరలు. టారెత్తిస్తున్న టమోటా కిలో 100 రూపాయలకి పైన, కంటతడి పెట్టిస్తున్న ఉల్లి కిలో 70 నుంచి 80 రూపాయలు, కూరగాయలు ఏవైనా సరే కిలో 80 రూపాయలు పై మాటే, వెల్లుల్లి 440 రూపాయలు, కొత్తిమీర కట్ట 60 రూపాయలు, వంట నూనెలు లీటర్కి 15 నుంచి 30 రూపాయలు పెరిగిన ధరలు, బెంబేలెత్తిస్తున్న బియ్యం రేట్లు, ధరలు అదుపు చేయడంలో సర్కారు చోద్యం జాతీయ సగటు కంటే ఆంధ్రప్రదేశ్లోనే అధికం అంటూ, నిత్యావసర వస్తువులన్నీ పెరిగిపోయాయా లేదా అని మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా. బియ్యం 55 అయిపోయింది, కందిపప్పు 160, వంట నూనె 120, ఇలా కథాన ఇంటికి అదనంగా 5 ఏళ్లలో 8 లక్షల భారం పడింది. ఆడపడుచులందరికీ 8 లక్షలు ఇచ్చారా ఈ ముఖ్యమంత్రి? మొన్న ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఊరు వాడ మైక్ పట్టుకుని లాహోరెత్తించారు, సీన్ కట్ చేస్తే ఆయన సీఎం పీఠం ఎక్కారు. ఇప్పుడు రాష్ట్రంలో ఏం జరగాలి? నిజానికి ధరలు దిగిరావాలి, కానీ ఏం జరుగుతుంది? ఆకాశం మీదుగా పై పైకి పోతున్నాయి, ప్రజల్ని ఏదో ఉద్ధరిస్తామంటూ జట్టు కట్టి టీడీపీ జనసేన బీజేపీ చోద్యం చూస్తూ సామాన్య జనం నడ్డి విరుస్తున్నాయి. దీంతో వాట్ ఈస్ దిస్ బాబు గారు, వీఆర్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్ అని ప్రజలు ఇప్పుడు సూటిగా ప్రశ్నిస్తున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే మానవ హక్కుల్ని కాలరాస్తున్నారు అంటూ ఉల్లంఘనలో నక్సల్ స్టాప్ అన్నటువంటిది హైలైట్ చేశారు. మరోవైపు బాబు జమానా అవినీతి ఖజానా అంటూ ముంపులోనూ మేసేశారు. చంద్రబాబు వరద లెక్కలు బయటపడింది దెమ్మతిరిగి అవినీతి, అరకొర సహాయక చీరలు వాటిలోనే 534 కోట్లు బుక్కేశారు, భోజనాలకే 368 కోట్లు, ఏం అసలు పెట్టని ఒక్కో భోజనానికి 376 రూపాయలు చొప్పున ఖర్చు, పంచని అగ్గిపెట్టెలు కొవ్వొత్తులకు 23 కోట్లు, కేవలం డ్రోన్లకే 2 కోట్లు, మంచినీళ్ళ బాటిల కోసం ఏకంగా 26 కోట్లు, వాటికి అంత ఖర్చు అవుతుందని ప్రశ్నిస్తున్న జనం, అవన్నీ ఎక్కడ పంచారని బాధ్యతలు నిలదీతా అంటూ, బుడమేరు గేట్లు ఎత్తి బెజవాడను నిండా ముంచిన చంద్రబాబు సర్కార్, ఆదుకొని మహాప్రభు అని వేడుకునేందుకు వచ్చిన వరద బాధితులను కలెక్టరేట్ గేట్లు మూసి నిర్దయగా గాలికి వదిలేసింది. కానీ అదే వరద పేరు చెప్పి పాలకులు 100 కోట్లు కొలగొట్టేశారు. సహాయక చర్యలు చేపట్టి బాధితుల్ని ఆదుకున్నట్టప్పటికీ గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు ఆ ముసుగులో ఏ పని చేయకుండానే ఖర్చులు పేరిట ఖజానా నుంచి భారీ ఎత్తున నిధులు పక్కదారి పట్టించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇవ్వకపోతే ధర్మవరం సీఐ తల్లి కిడ్నాప్, 9 రోజులైన ఆచూకీ లేదు, మహిళలు చిన్నారుల భద్రత విషయంలో చేతులెత్తేసిన సర్కార్, నిత్యం ఎక్కడో చోట కిడ్నాప్ ఫిస్సింగ్ కేసులు అయినా పట్టించుకొని రాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రతలు దిగజారడంతో సామాన్యుల ఆందోళన అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఇసుక దొరక్క ఉపాధి లేక కార్మికుల ఆకలి కేకలు, 2.5 నెలలుగా పనులు నిలిపేసిన భవన యజమానులు కాంట్రాక్టర్లు, ఉపాధి కోల్పోయిన 45 లక్షల మంది కార్మికులు, సర్కారు తీరుతో భవన నిర్మాణ అనుబంధ రంగాలు కుదేలు, కార్మికుల కుటుంబాలు రోడ్డు పాలంటూ గతంలో ఆదివారం కూడా పని ఉండేది, ఇప్పుడు వారంలో 2 రోజులు కూడా పని దొరకడం లేదు, రోజు సెంటర్కి వెళ్ళి ఎవరైనా క్యూలికి పిలుస్తారేమని ఎదురు చూస్తున్నాం, పిల్లల చదువు కోసం వేరే ఊరి నుంచి విజయవాడకు వచ్చాం, రోజు పనికి వెళ్తే కానీ పూట గడవదు, పనులు లేక చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందంటూ సెంటరింగ్ కార్మికుడు శ్రీనివాస్ స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే మన విద్యార్థుల కోసం మన విద్యార్థుల కష్టం బూడిదలో పోసిన పన్నీరు, ఏపీ విద్యార్థుల కంటే 140 మార్కులు తక్కువ వచ్చినా తెలంగాణలో ఎంబీబీఎస్ సీటు, తెలంగాణ కంటే ఏపీలో బీసీఏ విభాగంలో కటాఫ్ 148 మార్కులు ఎక్కువ, పోటీకి తగ్గట్టుగా ఏపీలో పెరగని సీట్లు, చంద్రబాబు సర్కార్ చర్యలతో 700 సీట్లు కోల్పోయిన ఏపీ విద్యార్థులకు శాపంగా ప్రభుత్వ పాపం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి వచ్చాడు, శ్రీవారి ప్రసాదంతో ఆటలాడితే అంతే అంటూ, రాజుల కాలంలో భయానక శిక్షలు స్పష్టం చేస్తున్న అలనాటి శాసనాలు, నెయ్యి నాణ్యతపై 1009లోనే విచారణ, మొదటి రాజేంద్ర చోళుడి శాసనం క్రీస్తు శకం 8 నుంచి 18వ శతాబ్దం వరకు గర్భాలయ ప్రకారంపై 1150 శాసనాలు, స్వామివారి ప్రసాదాల గురించి స్పష్టత, భక్తి శ్రద్ధలతో ఆహార పదార్థాల సరఫరా, తెలుగు తమిళ భాషల్లో రాయించిన శాసనం అంటూ, తిరుమల శ్రీవారికి ఎంతో పవిత్రంగా నివేదించే ప్రసాదాల్లో అపచారం జరిగితే ప్రాణాల మీదకి తెచ్చుకున్నట్టే, నాడు రాజుల కాలంలో స్వామి ప్రసాదాలతో ఆటలాడితే భయానక శిక్షలు ఉండేవి, ఇవేవో గాలి కబుర్లు కావు, శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల శ్రీవారి ఆలయంలో శాసనాలు చెబుతున్న చరిత్ర ఇది, జాతీయ పురావస్తు శాఖ ఎంతో జాగ్రత్తగా భద్రపరిచిన శాసన గ్రంథాల విషయాలు స్పష్టంగా ఉన్నాయి, తిరుమల శ్రీవారి ప్రసాదాలు అపచారం జరిగితే నాడు మహారాజులు ఎంత కఠినమైన శిక్షలు విధించేవారు, కళ్ళ కట్టినట్టు శాసనాల ద్వారా వివరించి పొందుపరిచారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇప్పుడు ఏఆర్ డైరీ అనేటటువంటి వాళ్ళు ఇక్కడ సప్లై చేసినటువంటి నెయ్యి తర్వాత దాన్ని ఎవరో చేశారన్నటువంటి ప్రచారం చేస్తున్నటువంటి వాళ్ళకి ఏం శిక్షలు ఉందో అందులో చూస్తే బాగుండేది. రెండవది, ఈ ప్రభుత్వం వచ్చాక జరిగినటువంటి కల్తీని అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వంలో జరుగుంటుందని ఊహలలోకి జనాలు తీసుకెళ్తే ఎలాంటి శిక్షలు ఉంటుందన్నటువంటిది కూడా చూడాల్సి ఉంది. లేకపోతే స్వర్ణాంధ్ర ఎట్ ద రేట్ ఆఫ్ 2047 సాకారానికి సహకరించండి అంటూ, విశాఖ రైల్వే జోన్కు డిసెంబర్లో శంకుస్థాపన చేయండి, ప్రధానికి చంద్రబాబు వెంతి, ఢిల్లీలో దాదాపు గంటపాటు చర్చలు, వరదలతో దెబ్బతిన్న రాష్ట్రానికి మరిన్ని నిధులు ఇవ్వాలని అభ్యర్థన, పోలవరం నిధులు కేంద్ర కేబినెట్ ఆమోదంపై కృతజ్ఞతలు, త్వరగా నిధులిస్తే నవంబర్లోనే పనులు మొదలు పెడతామని వెల్లడి, అనంతరం రైల్వే మంత్రితో చర్చలు, రాష్ట్ర మౌలిక వసతుల ప్రాజెక్టులు, రైల్వే పెట్టుబడులు 73,743 కోట్లు, హౌరా చెన్నై 4 లైన్లుగా మార్పు, 73 రైల్వే స్టేషన్ల ఆధునీకరణ, మరిన్ని లోకల్ రైళ్లకు పచ్చజెండా, ఎక్స్లో చంద్రబాబు వెల్లడి, నేడు గడ్కరీ గోయల్ పురియలతో భేటీ, అమిత్ షా నిర్మలాతోనూ చర్చలు అన్నటువంటి వార్తని
హైలైట్ చేశారు. లేకపోతే తమ్ముళ్ళు ఇది తగదు అంటూ దారి తప్పుతున్న కొందరు ఎమ్మెల్యేలు కమిషన్లు ముడుపులు దందాలతో దడ, పోస్టింగులకు రేటు, వెంచర్లో కమిషన్లో విచ్చలవిడి, అవినీతి అక్రమాలకు వత్తాసు, అధిక శాతం ఎమ్మెల్యేలు పద్ధతిగానే, కొందరు తీరిపోయి అప్పుడే జనంలో ఆగ్రహం అంటూ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి 3 నెలలు దాటింది. కానీ కొందరు ఎమ్మెల్యేలు అప్పుడే భారీ వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. నియోజకవర్గాలను సొంత సామ్రాజ్యాలుగా భావిస్తున్నారు. మేము చేసిందే శాసనం, అధికారులు మేము చెప్పినట్టు నాలి, మా మాట దాటితే వేటు పడుద్దు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. విలువైన భూములు, ఆస్తులు, ఉద్యోగులు, పోస్టింగ్లు వంటి అంశాలు వేలుపెడుతున్నారు. కొద్దిమంది ఎమ్మెల్యేలు మరీ బరి తెగింపు కనిపిస్తుంది. మంచి అవకాశం మించిన దొరకదన్నట్టుగా ఆదాయ మార్గాలు వెతుక్కున్నారు. వైసీపీ వాళ్ళు అడ్డగోలుగా మింగలేదా, మేము సంపాదించుకోవద్దా, వచ్చే ఎన్నికల ఖర్చులకు కావద్దు అంటూ తమ దందాలను సమర్థించుకునే వాళ్ళు ఉన్నారంటూ వైసీపీ కంచుకోట్లాంటి కడప జిల్లాలో ప్రజలు తెలుగుదేశం కూటమికి పట్టం కట్టారు. ప్రజలిచ్చిన తీర్పును ఎమ్మెల్యే అపహాస్యం చేస్తున్నారు. ప్రతిపనులో నీకెంత నాకెంత తేల్చాలంటున్నారు. వ్యాపార వాణిజ్య రంగాలతో పాటు బార్లను కూడా ఎమ్మెల్యే వదలడం లేదు. కడపలో లెక్కర్ కింగ్కి చెందిన 2 బార్లను జూలై నెలలో లాక్కుని ఎన్నికల్లో తన కోసం బాగా కష్టపడ్డారంటే 2 నేతలు గిఫ్ట్గా ఇచ్చారు. ఆ 2 గతంలో వైసీపీలో పనిచేసి ఎన్నికల సమయంలో టీడీపీలో చేరారు. ఇక సదర్ నేత నియోజకవర్గంలో ఆగమేఘాల మీద రేషన్ షాపులు మార్పిడి చేపట్టారు. సొంత కార్యకర్తలు అనుచరులకు ఆ షాపులు ఇవ్వడానికి 50,000 నుంచి 1,00,000 రూపాయల దాకా వసూలు చేస్తున్నారని చెప్తున్నారు. కడప నగరంలో భూ వివాదంలో తలదూర్చి 30 లక్షలకు డీల్ కుదుర్చుకున్నారట. ఆ ఎమ్మెల్యే నోటికి అడ్డు అదుపు లేదు, అధికారులు సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఫిర్యాదులోనే గతంలో వైసీపీ నేతలు సంపాదించుకున్నారు, ఇప్పుడు తాము సంపాదించుకోవాలన్నదే సదరు ప్రజాప్రతినిధి విధానం. ఇది పద్ధతి కాదు కదా అని సన్నిహితులు సొంత పార్టీ వాళ్ళు ప్రశ్నిస్తే మీదేం పోయింది, మేము సంపాదించుకోవద్దా, మేము బాగుపడద్దా, మళ్ళీ ఎన్నికల ఖర్చులకు డబ్బు ఉండొద్దా అని విరుచుకుపడుతున్నారు. ఎమ్మెల్యే తీరుతో జనం విస్తుపోతున్నారు అంటూ సుదీర్ఘమైనటువంటి స్టోరీ రాసుకొచ్చింది. లేకపోతే దుకాణం మాదే అంటూ మద్యం షాపులపై ఎమ్మెల్యేలు నేతల పెత్తనం, అనుచరులు సిండికేట్లతోనే దరఖాస్తులు, ఇతరులు వేయకుండా బెదిరింపులు, వేస్తే వ్యాపారం చేయలేరని హెచ్చరికలు, తీసుకోవద్దు అంటే అధికారులపైన ఒత్తిడి, కొన్ని చోట్ల వాటా కండిషన్తో అనుమతి, 100,000 దరఖాస్తులు వస్తాయని ఎక్సైజ్ అంచనా, ఇప్పటి వరకు వచ్చింది 20,000 మాత్రమే. నేతల ప్రమేయంతో సర్కారు ఆదాయానికి గండి, మరో 2 రోజులే దరఖాస్తులు గడువు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఉనికిలోనే వాల్తేరు డివిజన్ అంటూ కొన్ని మార్పులతో కొనసాగించేందుకు కేంద్రం సరే, కేకే లైన్ మాత్రం రాయగడికే, కూటమి నేతల డిమాండ్కు సూత్రప్రాయంగా సమ్మతి, ఆర్కలోయ వరకు వాల్తేరులోనే త్వరలోనే ప్రకటించే అవకాశం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే హద్దు మీరా వివరణ ఇవ్వు, ఐపీఎస్ సునీల్ కుమార్కి ఛార్జ్ మేమో, తనపై కేసు గురించి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడంపై ప్రభుత్వం సీరియస్, రాజకీయ ఒత్తిడి తెస్తే తీవ్రంగా పరిగణిస్తామని సిఐడి మాజీ చీఫ్కి వార్నింగ్. హద్దు మీరా వివరణ ఇవ్వంటూ సిఐడి మాజీ చీఫ్ పివి సునీల్ కుమార్కి రాష్ట్ర ప్రభుత్వం ఛార్జ్ మేమో జారీ చేసింది. ఓ ప్రజాప్రతినిధి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన కేసు గురించి సోషల్ మీడియా వేదికగా సునీల్ కుమార్ పెట్టిన పోస్ట్ ఆల్ ఇండియా సర్వీస్ నిబంధనల అతిక్రమణ కిందకు వచ్చింది. దీనిపై ప్రభుత్వానికి ఫిర్యాదులు రావడంతో సీనియర్ ఐపీఎస్ అధికారిని సంజయ్షి కోరింది అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. లేకపోతే వాకాటికి కేటుగాళ్ల ట్రాప్ అంటూ దీని మీద ఒక ఏదైతే సిబిఐ పేరుతో బీజేపీ నేతకు నరకం, వర్ధమాన్ ఎండీని ట్రాప్ చేయడానికి ఏకంగా సుప్రీంకోర్టు సెటప్ వేసిన కేటుగాళ్ళు వ్యవహారం మరొక ముందు, మరో వైట్ కాలర్ భారీ మోసానికి పక్కా ప్రయత్నం. అయితే ఈసారి సెటప్ ఏపీలో ఏర్పాటు చేశారు. నెల్లూరుకు చెందిన మాజీ ఎమ్మెల్యే బీజేపీ ఉపాధ్యక్షుడు వాకాటి నారాయణ రెడ్డికి ఫోన్ చేసి బెదరగొట్టడానికి ప్రయత్నించారు. థాయిలాండ్కి మీరు పంపిన పార్సిల్లో మాదక ద్రవ్యాలు, విదేశీ కరెన్సీ దొరికాయని, ఆ పార్సిల్ మీద కాబట్టి సిబిఐకి ఫిర్యాదు చేయాలంటే ఆయనపై ఒత్తిడి తెచ్చారు. ముంబై సిబిఐ అధికారులుగా తమను తాము పరిచయం చేసుకున్న ముఠ ఆయన నుంచి 15 కోట్లు గుంజేందుకు డ్రామాలు ఆడింది. సర్వైలెన్స్ పేరుతో సుమారు 156 గంటల పాటు సీనియర్ నేతకు నరకం చూపింది. నెల్లూరు జిల్లా వేదాయపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆయన కథనం ప్రకారం గత నెల 27వ తేదీన వాకాటి విజయవాడలో ఉండగా ఆయనకు ఫోన్ కాల్ వచ్చింది. నేను ఫిడెక్స్ పార్సిల్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నా, నా పేరు పాన్గల్ అగర్వాల్, మేము మీ పేరు మీద ఒక పార్సిల్ థాయిలాండ్కి పంపాం, పార్సిల్ రిసీవర్ పేరు జాన్క్లిన్ అంటూ వాకాటి నారాయణ రెడ్డికి ఆ ఫోన్లోని వ్యక్తి తెలిపారు. నేను థాయిలాండ్కి పార్సిల్ పంపలేదు, ఆ జాన్క్లిన్ ఎవరో నాకు తెలియదని వాకాటి సమాధానం ఇచ్చారు. అయినా అవునా, అయితే ఎవరో మీ ఆధార్ కార్డు దొంగిలించి మీ పేరు మీద పార్సిల్ పంపుంటారని అన్నాడు. అవతల వ్యక్తి ఆ పార్సిల్లో పాస్పోర్ట్, బ్యాంక్ కార్డు, దుస్తులు, ల్యాప్టాప్, $6,000 అమెరికా, 200 గ్రాముల మాదక ద్రవ్యాలు ఉన్నాయి, ఈ పార్సిల్ మీరు పంపలేదు కాబట్టి మీరు ముంబై సైబర్ క్రైమ్కి కంప్లైంట్ చేయండి అని ఆ వ్యక్తి సలహా ఇచ్చాడు. కాల్ ముంబై సెంట్రల్ క్రైమ్ ఆఫీస్ పేరిట తాము సెటప్ చేసిన ఫేక్ కార్యాలను కనెక్ట్ చేశారు. ఇదంతా నిజమని తాను నిజంగానే ముంబై సెంట్రల్ క్రైమ్ అధికారులతో మాట్లాడుతున్నాను భావించి విషయం అంతా వాకాటి తిరిగి వివరించారు. రవీంద్రగా తన పరిచయం చేసుకున్న వ్యక్తి కంప్లైంట్ తీసుకున్నట్టు నటించాడు. మీరు వాట్సాప్ కాల్లో కంప్లైంట్ చేయండి అని అతను సూచించాడు. తన మేలు కోసమే చెప్తున్నాను ఉద్దేశంతో వాకాటి వాట్సాప్ కాల్ చేశారు. సరిగ్గా అప్పటి నుంచి అంటే 27వ తేదీ ఉదయం 9 గంటల నుంచి ఆయనకు నరకం మొదలైంది. వీడియో కాల్లో మీ ఆధార్ కార్డు చూపించండి అన్నారు. వాకాటి చూపించారు. మీరు లైన్లోనే ఉండండి, ఇప్పుడే మాట్లాడతామని కొద్ది నిమిషాల తర్వాత అతను తిరిగి వచ్చాడు. మీ ఆధార్ కార్డు ప్రకారం మీ మీద మనీ లాండరింగ్ కేసులు ఉన్నాయి, సిబిఐ కేసులు ఉన్నాయన్నారు. అవి మా బిజినెస్ కేసులు కోర్టులో నడుస్తాయని వాకాటి సమాధానం చెప్పారు. దీన్ని మేము వెరిఫికేషన్ చేయాలి. మీరు మా సర్వైలెన్స్లో సెల్ఫ్ కస్టడీలో ఉండాలి. ఫోన్ కట్ చేయడానికి వీల్లేదు. మీరు ఎక్కడికి వెళ్ళినా వాట్సాప్ కాల్ లైవ్లోనే ఉండాలి. బాత్రూమ్కి వెళ్ళినా సరే అలా కాదని ధిక్కరిస్తే చర్యలు తీసుకోక తప్పదని హెచ్చరించాడు. ఇక ఆ క్షణం నుండి ఈ నెల 3వ తేదీ వరకు 6.5 రోజుల పాటు వాకాటి వాట్సాప్ కాల్లోనే ఉన్నారు.
30వ తేదీని సిబిఐ ఇన్స్పెక్టర్ని మాట్లాడుతున్నానంటూ వ్యక్తి లైన్లోకి వచ్చాడు. మీకు నవాబ్ మాలిక్ తెలుసా? మహారాష్ట్ర ప్రభుత్వంలో ఒకప్పుడు కాంగ్రెస్ మంత్రి, ఆయన ఇప్పుడు జైల్లో ఉన్నాడు. మీరు ఒకప్పుడు కాంగ్రెస్లోనే పనిచేశారు, అందుకే ఈ ప్రశ్న ఇస్తున్నాను అనగా తనకు తెలియదని వాకాటి తెలిపారు. 3వ తేదీ గౌడ అనే వ్యక్తి సిబిఐ అధికారిగా పరిచయం చేసుకుని విచారణ మొదలుపెట్టారు. ఫ్రీజ్ అని బ్యాంక్ అకౌంట్లో చూపించారు. ఆ తర్వాత కొద్ది నిమిషాలకి డీఎస్పీగా చెప్పుకున్న ఓంకార్ అనే వ్యక్తి రంగప్రవేశం చేశాడు. మిమ్మల్ని పంపించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం, 15 కోట్లు ఇచ్చి సెటిల్మెంట్ చేసుకోండి అన్నారు. ఆ మాటతో వాకాటికి ఏదో మోసం జరిగిపోతుందని తెలిసిపోయింది. నా దగ్గర డబ్బులు లేవు ఇవ్వలేనని వాకాటి అంటే, నకిలీ సిబిఐ అధికారులు తమ ముసుగు తొలగించారే, నేను బొక్కలో వేస్తా, రాజకీయ పార్టీ నేను వెలేసేలా చేస్తా అంటూ మొరట భాషలో బెదిరించాడు. అప్పటి నుండి తీవ్ర షాక్లో ఉన్న ఆయన 7వ తేదీ సాయంత్రం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. రేపు పౌర సరఫరాల సంస్థ చైర్మన్గా తోట సుధీర్ ప్రమాణ స్వీకారం, రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్గా తోట మెహర్ సీతారాం సుధీర్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. కాకినాడ జిల్లాకు చెందిన జనసేన పార్టీ నాయకుడు సుధీర్ను కూటమి ప్రభుత్వం ఇటీవల సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్గా నియమించినటువంటి నేపథ్యాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. మరో వన్యప్రాణుల రక్షణ బాధ్యత అంటూ పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ హైలైట్ చేశారు. పర్యావరణ పరిరక్షణ, వన్యప్రాణుల సంరక్షణపై ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలని డిప్యూటీ సీఎం అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. సోమవారం మంగళగిరిలోని అరణ్య భవన్లో నిర్వహించిన 70వ వన్యప్రాణి వారోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సముద్ర జీవ సాక్ష్యం అనే యాప్ను పవన్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ వసుదై కుటుంబంలో సమస్త జీవరాశికి చోటు ఉంది, ఇందులో మనిషి ఒకడు. విజ్ఞానం, పరిజ్ఞానం, సాంకేతికతతో ఇతర జీవరాశుల కంటే మనం ఉన్నత దశలో ఉన్నాం. మనపై ఆధారపడిన, మనతో పాటు జీవించే ఇతర జీవులన్నింటిని రక్షించుకుంటేనే మానవ మనుగడ సాధ్యం. వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు ఇవే చెప్తున్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయండి. జనసేన జనవాణిలో జేఎస్ వెంత ఏళ్ల తరబడి ఒప్పంద అధ్యాపకులుగా పనిచేస్తున్నాం, గత ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం 30 వల్ల మాకు ఎలాంటి న్యాయం జరగలేదు, మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి అని కాంట్రాక్ట్ లెక్చరర్స్ జేఏసీ ఏపీ విజ్ఞప్తి చేసింది. సోమవారం జనసేన జనవాణి కార్యక్రమంలో సంఘ నేతలు ఎమ్మెల్సీ హరిప్రసాద్కి విన్నవించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలు వచ్చినటువంటి వార్తలు, వార్తల వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.